సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్కు వచ్చారు. కమాండ్ కంట్రోల్లో అధికారాల విధులు, ఇతర అంశాలపై సమీక్షించే అవకాశం ఉంది. కమాండ్ కంట్రోల్లో ఉన్న నార్కోటిక్స్ బ్యూరో పనితీరుపై ఆరా తీసే అవకాశం ఉంది. వివరాలని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసాద్ ద్వారా అందిస్తారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోనే ఉన్న ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కి కొద్దిసేపటి కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఇక్కడ నిర్వహించే కార్యక్రమాలపైన కూడా, ఇక్కడ ఏ శాఖకు సంబంధించి కూడా ఏ విధులు నిర్వహిస్తుందని దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న అధికారులను కూడా పూర్తి స్థాయిలో వివరాలు అడిగి కూడా తెలుసుకునే అవకాశం కలిగింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకున్న సమయంలో డీజీపీ మహేందర్ రెడ్డి, డీజీపీ రవిగుప్తతో పాటు తర్వాత సీఎస్ శాంతికుమారి వారికి స్వాగతం పలికి ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ కి లోపలికి ఆహ్వానించడం జరిగింది. దీంట్లో మొత్తం 4 సంబంధించి కూడా ఆ టవర్స్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది. అయితే ABCD తో పాటు సీసీ కెమెరాలకు సంబంధించి కూడా అనుసంధానం చేసిన ఆ సెంటర్ కూడా ఇందులో ఉంటుంది. కాబట్టి దీంట్లో పూర్తిగా అంటే ఏ విభాగం సంబంధించి ఇక్కడ విధులు నిర్వహిస్తారు, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారో దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి వివరాలు కూడా అధికారులను అడిగి వివరాలు అయితే తెలుసుకుంటున్నారు. దీంట్లో ఏదైనా ఎమర్జెన్సీకి సంబంధించి వరదలు కానీ, తర్వాత ఇతర వాటికి సంబంధించి ఎమర్జెన్సీకి సంబంధించి కూడా ఉన్నత స్థాయి అధికారులు సమీక్షించడంతో పాటు, తర్వాత ఇక్కడ నుంచే నేరుగా రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించిన కూడా ఏదైనా వరదలు కానీ, తర్వాత ఇతర కార్యక్రమం సంబంధించి కూడా ఉన్నతాధికారుల సమీక్ష నిర్వహించాలంటే అనువుగా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది. కాబట్టి వాటిని పూర్తి స్థాయిలో పని ఏ విధంగా చేస్తారో, ఇక్కడ ఎలాంటి వాటికి సంబంధించి కూడా టెక్నాలజీ ఉపయోగిస్తున్నారనే దాని మీద కూడా అధికారులు అడిగి వివరాలు కూడా సేకరించారన్నారు. కొద్దిసేపటి కిందే ఇక్కడికి చేరుకున్న తర్వాత మొదటగా ఏ టవర్కి సంబంధించి కూడా ఏ టవర్కి వెళ్ళడం జరిగింది. దీంట్లో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, తర్వాత ఉన్నతాధికారుల ఛాంబర్లతో పాటు వీడియో కాన్ఫరెన్స్, తర్వాత రివ్యూ సంబంధించి కూడా సమీక్ష నిర్వహించడానికి కూడా సెంటర్లు ఉంటాయి. కాబట్టి వాటిని అన్నీ కూడా దగ్గరుండి కూడా మొత్తం పూర్తిగా పరిశీలించినట్లు తెలుస్తుంది. అయితే డీజీపీ రవిగుప్తా స్వయంగా వెళ్ళి అన్నీ కూడా ఆ సెంటర్లకు సంబంధించి కూడా ఏ టవర్లో ఏటికి సంబంధించి కూడా పనిచేస్తున్నారు దాని మీద కూడా పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడిస్తున్నాను. ఇందులో భాగంగానే నార్కోటిక్ వింగ్ సంబంధించి కూడా ప్రత్యేకంగా వింగ్ ఏర్పాటు చేసిన, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా నార్కోటిక్తో పాటు సైబర్ వింగ్, 2 వింగ్లు కూడా ఇదే సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించడానికి పోలీస్ అధికారులకు గతంలో అనేకసార్లు రివ్యూ సమీక్ష నిర్వహించి తర్వాత కొన్ని సూచనలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. వాటికి సంబంధించిన వింగ్ ఇందులో ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో అసలు ఏ వింగ్లో ఎంతమంది సిబ్బంది ఉంటారో, సిబ్బందికి సంబంధించి కూడా ఎలాంటి వసతులు ఉన్నాయో దాని మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ అధికారులను అడిగి కూడా తెలుసుకుంటారు. మరొక పక్క సైబర్కి సంబంధించి కూడా, అంటే దేశవ్యాప్తంగాలో సైబర్ నేరగాళ్ళు రోజు రోజుకి కొత్త రకంగా మోసాలు చేస్తున్నప్పటికీ, అయితే దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ పోలీసులు, తెలంగాణ పోలీసులకు సంబంధించి కూడా టెక్నాలజీ పరంగా ముందు ఉండి తర్వాత సైబర్ నేరాలను తగ్గించడానికి తన వంతు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వాటి టెక్నాలజీ ఏ విధంగా ఉంటుంది, ఆ టెక్నాలజీకి సంబంధించి కూడా వివరాలు అయితే ప్రస్తుతం అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ఈ 2 వింగులకు సంబంధించి ప్రధానంగా ఇందులో ఉన్నాయి. కాబట్టి ఆ వింగులో పనిచేసిన సిబ్బంది ఎంతమంది ఉన్నారో, ఆ సిబ్బందికి సంబంధించి కూడా ఇంకా కావాల్సిన వసతుల దానిపైన కూడా వివరాలు తెలిసి వివరాలు కూడా అడిగి వివరాలు తెలుసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో డ్రగ్స్కి సంబంధించి కూడా ఎంత ప్రత్యేకంగా నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు చేసినప్పటికీ ఏదో ఒక చోట చాప కింద నీరులాగా ఆ డ్రగ్స్ ఇంకా ముందు రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత కొంతమంది ఇంకా విక్రయాలు చేస్తున్నాయి, కేసులు నమోదు చేస్తున్నారు. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమీక్షించిన తర్వాత వాటిని ఎక్కడ కూడా డ్రగ్స్ ఆనవాళ్ళు లేకుండా కూడా చేయాలని చెప్పి కూడా గతంలో చెప్పిన విధంగానే అటు వాటి వివరాలు ఆధారంగా ఏ కేసులకు, అంటే నార్కోటిక్ విభాగం సంబంధించి కూడా ఎలాంటి పనితీరు పైన కూడా ఎలాంటి ముందు ప్రణాళిక పైన కూడా ఎలాంటి ముందుకు వెళ్తున్నారు దాని మీద కూడా ముఖ్యమంత్రి వివరాలు తెలుసుకున్నది. దాదాపు గంట పైగా కూడా అధికారులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కమాండ్ కంట్రోల్ రివ్యూ లోనే ఇటు నార్కోటిక్ బ్యూరో, తర్వాత సైబర్ క్రైమ్ సంబంధించి కూడా వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో కమాండ్ కంట్రోల్కి రావడం, తర్వాత వాటిని యొక్క పని విభాగం, ఇప్పటికే ముఖ్యమంత్రి వద్ద హోం శాఖ ఉంది కాబట్టి హోం శాఖ సంబంధించి కూడా ఇక్కడ ఇక్కడ ఏవే పోలీస్ శాఖకు సంబంధించి
సంబంధించి ఎలాంటి విభాగాలు ఉన్నాయి, ఈ విభాగాలకు సంబంధించి ఏవి పనిచేస్తున్న దాని మీద కూడా వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో వర్షాకాలం నేపథ్యంలో ఎక్కడన్నా వరదలకు సంబంధించి కూడా ఏదైనా వచ్చినట్లయితే ఇక్కడ నుంచే ప్రత్యేకంగా హెల్ప్యాడ్ కమాండ్ సెంట్రల్ నుంచే కూడా హెల్ప్యాడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి సాయం చేయడానికి కానీ అన్ని వివరాలు కూడా ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి స్వయంగా అన్ని వివరాలు కూడా ప్రస్తుతం అయితే వెల్లడిస్తున్నట్లు తెలుస్తుంది. లోపల దాదాపు 2 గంటల పాటు కూడా ఈ సమీక్షకు సంబంధించి కానీ ఈ పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏ విభాగాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలతో పాటు ఇక్కడ హైదరాబాద్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కూడా ఇక్కడ నుంచి అనుసంధానం చేయనున్నారు కాబట్టి ఆ అనుసంధానం చేసిన టెక్నాలజీ సంబంధించి కూడా ఎక్కడ ఏ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు, రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి టెక్నాలజీ ఉపయోగిస్తారనే దాని మీద కూడా అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటికే పోలీస్ శాఖకు సంబంధించి కూడా అనేక సార్లు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. దాంట్లో కొన్ని వారికి అవసరాలు ఏవైతే పోలీస్ శాఖకు సంబంధించి కూడా వసతుల పైన కూడా అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవాలి. అదేవిధంగా కమాండ్ కంట్రోల్కి సంబంధించి కూడా ఎలాంటి వసతులు ఉన్నాయి, ఇక్కడ ఏ విభాగాలు ఏ పని ఏ విధంగా విధులు నిర్వహిస్తారు దాని మీద కూడా ఇంకా వివరాలు ప్రస్తుతం అయితే తెలుసుకుంటున్నారు. కాబట్టి వీటి తెలుసుకున్న తర్వాత అధికారులకు సంబంధించి కూడా ఒక రివ్యూ నిర్వహించిన తర్వాత మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి విషయాలు అధికారులకు వెల్లడిస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. ఓటు స్టూడియో.